వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ గ్రూప్ గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ ను మళ్లీ చిచ్చు రాజేసుకోబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు ఈ చిచ్చుకు కారణంగా తెలుస్తోంది కాంగ్రెస్ లోకి రావాలి అంటే తనకు ఎంపీ సీట్ తో పాటు ఖమ్మం జిల్లాలోని పది ఎమ్మెల్యే సీట్లు కావాలని పొంగులేటి డిమాండ్ పై సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క మాజీ ఎంపీ రేణుకా చౌదరులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్యం కొనసాగించిన బట్టి రేణుకా వర్గాలు పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఎక్కడ తమ ఆధిపత్యానికి గట్టిపడుతుందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది పైకి మాత్రం పొంగులేటి కాంగ్రెస్లోకి వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినా లోపల మాత్రం పొంగులేటి కాంగ్రెస్లోకి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ అధిష్టానం పొంగులేటిని కాంగ్రెస్లోకి చేర్పించుకోవాలని భావిస్తే అసెంబ్లీ సీట్లపై హామీ ఇవ్వద్దు అని కోరుతున్నారట పొంగులేటి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన పనితీరును బట్టి టికెట్లు ఇవ్వాలని అధిష్టానానికి ప్రతిపాదిస్తున్నారు ఇన్నాళ్లు తాము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని పొంగులేటి ఇప్పుడొచ్చి అన్ని సీట్లు డిమాండ్ చేయడం భావ్యం కాదు అని భావిస్తున్నారు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇస్తే పార్టీ కోసం కష్టపడ్డ ఇన్నాళ్ళు కార్యకర్తల కష్టం వృధా అవుతుందని చెప్పుకుంటున్నారు అందుకే పొంగులేటి కాంగ్రెస్ లో చేరికకు ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి పొంగులేటి కోసం ఒక పక్క బీజేపీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్లో మాత్రం పొంగులేటి చేరికకు అడ్డుపుల్లలు వేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు